నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. కొంతమందికి ఆకలి మందగిస్తుంది, ఆకలి అవనే అవదు. ఏంటి ఆకలి మందగించడానికి గల కారణాలు? ముందు చెడు అలవాట్లు, బీడీ, సిగరెట్టు, చుట్టా, గుట్కా, పాన్ పరాగు, నస్యము, జరదాకిల్లి. ఈ పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల ఆకలి నశించిపోతుంది. పొగాకు ఉత్పత్తులు పూర్తిగా మానివేయాలంటే ఒక ట్యాబ్లెట్ అందుబాటులోకి వచ్చింది. దాని పేరు బూప్రాన్ XL, BUPRON XL, బూప్రాన్ ఫోర్ట్ 150 మిల్లీగ్రాములు. సన్ఫార్మా కంపెనీ ప్రతిరోజు టిఫిన్ చేసిన తర్వాత ఒక ట్యాబ్లెట్ వరుసగా 3 నెలలు వేసుకుంటే లక్షలాది మంది ఈ పొగాకు ఉత్పత్తుల యొక్క బానిసత్వం నుంచి విముక్తి పొందారు. ఇక రెండోది మద్యపానం. కళ్ళు, సారా, బీరు, బ్రాందీ, విస్కీ పేరేదైనా దానివల్ల కూడా ఆకలి మందగిస్తుంది. చిన్నపిల్లల్లో ఆకలి మందగించడానికి ప్రధాన కారణం పొట్టలో పురుగులు. పొట్టలో పురుగులు ఉన్నప్పుడు బొడ్డు చుట్టూ నొప్పనటము, శరీరంపై తెల్లటి మచ్చలు, ముఖం మీద తెల్లటి మచ్చలు ఉంటాయి, ఒంటి మీద దురద, రాత్రి నిద్రించే సమయంలో ఆసన ద్వారం దగ్గర తీవ్రమైన దురద ఉంటే పురుగులు ఉన్నట్టు. ఏదేమైనా పిల్లలకి పురుగులు ఉన్నా లేకపోయినా ప్రతి 3 నెలలకు ఒకసారి ఆల్బెండజోల్ జెంటల్ అనే సిరప్ వేయటం మంచిది. పెద్దవాళ్ళు కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి 3 ట్యాబ్లెట్లు జెంటల్ 400 mg ఆల్బెండజోల్ 3 రోజులు 3 రాత్రులు చప్పడిచ్చేస్తే పురుగులుంటే పోతాయి. పురుగు లేకపోయినా ఈ మందు వల్ల ఏ నష్టము ఉండదు. ఇంకా కాలేయము జబ్బులు. మద్యపానము ఎక్కువగా చేయటం వల్ల కాలేయం చెడిపోతుంది. కాలేయం చెడిపోయినప్పుడు, కాలేయం మందకొడిగా పనిచేసినప్పుడు కూడా ఆకలి సరిగా అవదు. కామెర్లు వస్తాయి, కాలేయం దెబ్బతిన్నప్పుడు కామెర్లు వస్తాయి. కామెర్లు ఉన్నప్పుడు కూడా ఆకలి మందగిస్తుంది. ఇక క్యాన్సర్లు. 45 సంవత్సరాల తర్వాత ఎవరికైనా ఆకలి తగ్గిందంటే క్యాన్సర్ కావచ్చని అనుమానం రావాలి. జీర్ణాశయం క్యాన్సరు, అన్నవాహిక క్యాన్సరు, క్లోమగ్రంథి క్యాన్సరు, ఈ క్యాన్సర్లు, జీర్ణకోశములో క్యాన్సర్లు ఉన్నప్పుడు ఆకలి బాగా నశించిపోతుంది. ఇంకా థైరాయిడ్, మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు ఆకలి అవదు. ఆకలి కాకపోయినా బరువు మాత్రం పెరిగిపోతారు. తినేది గుప్పెడు అన్నం, లావైపోతుంటారు. రక్తంలో T3, T4, TSH అనే రక్త నమూనా చేస్తే T3, T4 తగ్గినా, TSH పెరిగినా థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయట్లేదని అర్థమవుతుంది. దానివల్ల, థైరాయిడ్ లోపం వల్ల ఆకలి నశించిపోతుంది. ఇక టీబీ వ్యాధి. శరీరంలో అన్ని అవయవాలకి టీబీ వస్తుంది. కొంతమందికి టీబీ అంటే ఊపిరితిత్తులకు వస్తుంది అనుకుంటారు. టీబీ అంటే దగ్గితే రక్తం పడాలి, దగ్గు ఉండాలనుకుంటారు. ప్రతి అవయవానికి టీబీ వస్తుంది. ఊపిరితిత్తులకి కాకుండా మెదడు, ఎముకలు, కీళ్ళు, చిన్నపేగు, పెద్దపేగు, గుండెకి, చర్మానికి, పురుషుల్లో వృషణాలకు, స్త్రీలలో గర్భసంచికి, అండకోశంకి, ఒకటేంటి శరీరములో ఎన్ని అవయవాలున్నో అన్ని అవయవాలకి టీబీ వచ్చే అవకాశం ఉంది. టీబీ ఉన్నప్పుడు కూడా ఆకలి తగ్గి జ్వరము కొద్దిగా ఒళ్ళు వేడి తగిలినట్టుగా మధ్యాహ్నం 2-3 నుంచి ఒళ్ళు వేడి తగులుతుంది. మార్నింగ్ ఫ్రెష్గా ఉంటారు, ఈవినింగ్ డల్ అయిపోతారు. ఇది టీబీకి లక్షణంగా మనం భావించవచ్చు. ఇంకా పిల్లలు చిరుతిళ్ళు తింటారు. చిరుతిళ్ళు తింటే ఇంకా వాళ్ళకి ఆకలి ఏమవుతుంది? అట్లాగే జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, పిజ్జాలు, బర్గర్లు, ఫ్రైడ్ రైసు, నూడిల్సు, బేకరీ ఉత్పత్తులు, కేకులు, ఐస్ క్రీములు, పాస్తాలు, బిస్కెట్లు తింటే, ఇంత పొడుగు చాక్లెట్లు, డార్క్ చాక్లెట్లు మిల్క్ చాక్లెట్లు తింటూ ఉంటే ఇంకా ఆకలి ఏమవుతుంది? కనుక చిన్నపిల్లలకు చిరుదిండ్ల వల్ల ఆకలి కాకుండా పోతుంది. కొంతమంది పిల్లలకి ముద్దు ముచ్చటకని కూల్ డ్రింక్స్ అలవాటు చేస్తారు. అదొక శాపం అయిపోతుంది. కూల్ డ్రింక్స్ కానీ సోడాలకు కానీ అలవాటు పడితే పిల్లలకు ఆకలే కాదు. ఇంకా మూత్రపిండాల సమస్యలు ఉన్నప్పుడు కూడా ఆకలి తగ్గిపోతుంది. ప్రతి చిన్న నొప్పికి, కాలు నొప్పికి, కీళ్ళ నొప్పికి, నడుము నొప్పికి, తలనొప్పికి నొప్పి ట్యాబ్లెట్లు వాడేస్తుంటారు. సొంత వైద్యం ఏదో మందుల షాప్కి వెళ్ళి తెచ్చుకోవడం, వాడటం. నొప్పి మాత్రలు విచక్షణారహితంగా వాడటం వల్ల మూత్రపిండాలు, కిడ్నీలు పాడైపోతాయి. కిడ్నీలు పాడైపోయినప్పుడు ఆకలి నశిస్తుంది, వికారం ఉంటుంది, ముఖం ఉబ్బుతుంది, కాళ్ళు ఉబ్బుతుంది, పొట్ట కూడా ఉబ్బుతుంది. ఈ ఆకలి తగ్గినప్పుడు స్థూలంగా ఏమైనా పరీక్షలు చేయాలంటే రక్త పరీక్ష, కంప్లీట్ బ్లడ్ పిక్చరు, ఈఎస్ఆర్ అనే పరీక్ష చేస్తే ఈఎస్ఆర్ పెరిగితే, ఈఎస్ఆర్ 50 లోపల ఉంటే అది టీబీ కావచ్చు. ఈఎస్ఆర్ 50 కంటే ఎక్కువ, 100 వరకు ఉందంటే అది క్యాన్సర్ ఉండే అవకాశం ఉంది. ఛాతీకి ఎక్స్రే తీయటం ద్వారా ఛాతీలో టీబీ కానీ, ఛాతీలో ఈ పొగ తాగే వాళ్ళకి ఛాతీలో ఊపిరితిత్తుల క్యాన్సర్ను కూడా మనం గుర్తించవచ్చు. కొన్ని సందర్భాల్లో వేరే అవయవాలలో క్యాన్సర్ ఉన్నా ఆ క్యాన్సర్ ఊపిరితిత్తులకు వ్యాప్తి చెందితే అది 4వ దశ, అది కూడా మనం గుర్తించవచ్చు. నోట్లోకి లైట్ అమర్చిన పరికరం, గ్యాస్ట్రోస్కోపీ పరికరం ప్రవేశపెట్టడం ద్వారా, మలద్వారం ద్వారా మరో గొట్టం పెట్టడం ద్వారా, గ్యాస్ట్రోస్కోపీ, కొలనోస్కోపీ పరికరాల ద్వారా జీర్ణాశయము, పెద్ద పేగులో క్యాన్సర్లను గుర్తించవచ్చు. ఈ ఆకలి తగ్గినప్పుడు అల్లోపతి వైద్యులు ఒక టానిక్ ఇస్తారు. దాని పేరు సైపాన్, CYPON. ఇది ఉదయం టిఫిన్ ముందు, మధ్యాహ్న భోజనం ముందు, రాత్రి భోజనం ముందు 3 స్పూన్లు తీసుకుంటే ఆకలి పెరుగుతుంది. కొన్ని గృహ వైద్యాలు, చిట్కా వైద్యాలు ఉన్నాయి. నిమ్మరసము, తేనె, ఉప్పు ఇది కలిపితే ఆకలి పెరుగుతుంది, కలిపి తాగితే ఆకలి పెరుగుతుంది. రోజుకు ఒక 5 ఖర్జూర పండ్లు, ఎండు ఖర్జూరం కాదు, ఖర్జూర పండ్లు 5 తింటే ఆకలి పెరుగుతుంది. అల్లం, జింజర్ లెమన్ టీ కానీ, అంటే అల్లము, నిమ్మరసము, పాలు లేకుండా, చక్కెర లేకుండా టీ, లేదు 4-5 సార్లు అల్లం ముక్క బుగ్గను పెట్టుకుని చప్పడించటం. దాల్చిన చెక్క పొడిని వేడి నీళ్ళలో, గోరువెచ్చని నీళ్ళలో వేసుకుని తాగితే ఆకలి పెరుగుతుంది. ఎండు ద్రాక్ష తింటే ఆకలి పెరుగుతుంది, మల విసర్జన కూడా సాఫీగా జరుగుతుంది. కనుక ఎవరికైనా ఆకలి నశించింది అంటే అశ్రద్ధ చేయవద్దు, నిర్లక్ష్యం చేయవద్దు. ఇది భయంకరమైన దీర్ఘకాలిక వ్యాధుల వల్ల ఆకలి తగ్గుతుందని గమనించండి. టీబీ, క్యాన్సరు, థైరాయిడ్ గ్రంథి, పొట్టలో పురుగులు, మూత్రపిండాల వ్యాధులు, కాలేయం వ్యాధులు తొలి దశలో గుర్తించడం ద్వారా సకాలంలో చికిత్స చేసి ఆకలి అనేది ఈ వ్యాధులన్నిటికీ తొలి సంకేతంగా భావించాలి.